కింద కమెంట్ పెట్టండి, ఒకవేళ ఎవరికైనా రావాలి, రైట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి పెట్టుకుందండి. హే గైస్, వాట్సాప్, కైసే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో ఎస్జి అడ్వెంచర్ బండికి చాలా మంది ఏ యాక్సెసరీస్ ఫిట్ చేయించాను అండ్ వాటికి ఎంత కాస్ట్ అయింది అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండ్ ఆఫ్టర్ మార్కెట్లో ఏం ఫిట్ చేయించాను అని చెప్పేసి అడిగారనమాట. సో డీటెయిల్డ్గా డీటెయిల్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. దానికన్నా ముందు, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడీ హూస్ వాచింగ్ దిస్ అండ్ డు నాట్ అండర్స్టాండ్ తెలుగు, గైస్ డు నాట్ హెసిటేట్ టు కమెంట్ యువర్ క్వశ్చన్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అండ్ ఐమ్ హ్యాపీ టు రిప్లై. సో వీడియోతో స్టార్ట్ చేస్తా, కెమెరాని రొటేట్ చేసేద్దాం. ఎస్జి అడ్వెంచర్ నాకు 283,000 ఆన్ రోడ్ ప్రైస్ పడింది. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్లో నాకు ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అండ్ ఆఫ్టర్ మార్కెట్లో ఏమేమి ఫిట్ చేయించినా ఇప్పుడు క్లియర్గా చెప్తా, చూడండి. సో ఫస్ట్ అయితే హెడ్ లైట్ గ్రిల్ అండ్ విండ్షీల్డ్, విండ్ వైజర్ ఏదైతే కనిపిస్తుందో ఈ రెండు ఐటమ్స్ అయితే నాకు ఆన్ రోడ్ ప్రైస్ 283,000లో ఇంక్లూడ్ అయ్యి వచ్చేసినాయి అనమాట. అండ్ దాని తర్వాత మనకి ట్యాంక్ పైన కనిపించే ఈ ట్యాంక్ గార్డ్ ఏదైతే ఉందో, ట్యాంక్ గేజ్ అని చెప్పేసి కూడా అంటారు, సో అది కూడా నాకు ఆన్ రోడ్ ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యే వచ్చింది. ఇక్కడ కనిపించే రాడ్ ఏదైతే ఉందో, ఈ రాడ్, సో ఇది కూడా నాకు దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్లో 283,000లో బేసిక్గా. సో ఓన్లీ 4 ఐటమ్స్ మాత్రమే నాకు ఇంక్లూడ్ అయ్యి వచ్చినాయి అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ నేను పెట్టించుకున్నా. మిగతా ఐటమ్స్ అంటే ఎక్కువేం లేవు, ఓన్లీ ఫ్యూ చూపిస్తా అవి కూడా ఏంటో. ఫస్ట్ అయితే నేను ఇది జీపీఎస్ మౌంట్ గురించి మాట్లాడతా. ఇది జీపీఎస్ మౌంట్, మొబైల్ మౌంట్ అని చెప్పేసి కూడా అనొచ్చు. అండ్ నాకు అది కాస్ట్ వచ్చేసి 1100 పడింది అండ్ కంప్లీట్ అన్ని ఐటమ్స్లో అదే అన్నిటికన్నా తక్కువ ఐటమ్స్ అని చెప్పి చెప్పాలి, తక్కువ కాస్ట్ అని చెప్పి చెప్పాలి అది. అండ్ దాని తర్వాత ఇక్కడ కనిపించే ర్యామ్ మౌంట్, సో అది చూడ్డానికి చాలా చిన్న ఐటమే కాకపోతే వెరీ ఎక్స్పెన్సివ్. నాకు 5500 పడింది అది. మొబైల్ మౌంట్ అన్ని చాలామందికి 1500 2000 అలా అని చెప్పేసి ఉన్నాయి, బట్ ఇది 5500 పడింది. కారణం ఎందుకు అనంటే ఇది బేసిక్గా ర్యామ్ మౌంట్ అని చెప్పేసి అంటారు అండ్ నేవీలో యూజ్ చేసే షిప్స్ ఉంటాయి కదా, దాంట్లో యూజ్ చేసే మౌంట్స్ ఇవి. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు మౌంట్స్ ఖరాబ్ కావు అండ్ చాలా స్ట్రాంగ్, ఇది పీక్తే కూడా రాదన్నమాట, అంత గట్టిగా ఉంటుంది. అదొకటి. అండ్ వెంటనే మనకి ఇక్కడ కనిపించే నకల్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇవి కూడా నాకు ఆఫ్టర్ మార్కెట్లోనే పెట్టించిన. అండ్ ర్యామ్ మౌంట్ సారీ చెప్పిన ప్రైస్ మీకు, ఇది 1100 పడింది అండ్ ఇది 5500 పడింది. అండ్ నకల్ గార్డ్స్ వచ్చేసి 3200 పడింది అండ్ ఇవి నేను షోరూంలోనే పెట్టించిన, అంటే బేసిక్గా ఎస్డి కంపెనీ నుంచెల్లే పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ మార్కెట్లో ఇంకా నేను పెట్టించుకున్న వాటిలో అంటే ఈ ఫాగ్ లైట్స్ పెట్టించుకున్నా, కింద కనిపించే ఈ ఫాగ్ లైట్స్. అండ్ ఎందుకు అనంటే ఈ పైన కనిపించే మనకి ఈ లైట్ అసలు పనికిరాదనమాట, చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఈ ఫాగ్ లైట్స్ పెట్టించుకున్నా. అండ్ ఫాగ్ లైట్స్ కాస్ట్ వచ్చేసి నాకు 4200 పడింది అండ్ ఇవి హెచ్ఏజీ ఇలా బ్రాండ్ లైట్స్ అయితే కాదు, ర్యాండమ్గా మీకు చైనా ఇంపోర్టెడ్ లైట్స్ పెట్టి వద్దనుకున్నా, బట్ తెల్లారితే సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పేసి ఆప్షన్ లేక పెట్టించేసిన. బట్ దే ఆర్ గుడ్, వెరీ వెరీ గుడ్, చాలా నచ్చేసినాయి నాకు అవి. హెచ్ఏజీ ల్యాంప్స్ లెక్కనే ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ నేను ఎక్స్ట్రా ఏం పెట్టియలేదు ఎక్సెప్ట్ దీస్ ప్యానియర్స్ అండ్ దిస్ టాప్ ర్యాక్, సారీ టాప్ బాక్స్. సో ఇవి అందరికీ యూజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నేనైతే చెప్తా. అండ్ ఈ ప్యానియర్స్ ఏవైతే ఉన్నాయో, 2 ప్యానియర్స్, ఈ ప్యానియర్స్ అండ్ ఇక్కడ యాక్చువల్గా జెర్రీ క్యాన్స్ ఉండేది, బట్ నేను పెట్టలేదు ఈ జెర్రీ క్యాన్స్ను, ఈ ప్యానియర్స్ సెపరేట్ వీడియో ఒకటి ఉందన్నమాట నాది, సో పైన లింక్ పెడతా, సో చూడండి. అండ్ ఈ ప్యానియర్స్ ఇవైతే ఉన్నాయి 2 ప్యానియర్స్, నాకు ఈ జస్ట్ 2 ప్యానియర్స్ అండ్ జెర్రీ క్యాన్స్ వచ్చేసి నాకు 29,500 పడింది అనమాట. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ జెర్రీ క్యాన్స్ మనం లదాఖ్ లేదా స్పితి వ్యాలీకి వెళ్తే తప్ప మనకి ఆ జెర్రీ క్యాన్స్ యూస్ కావు. సో ఐ జస్ట్ టుక్ దెమ్ ఎనీవే, తీసుకొని పెట్టుకున్న లోపల, ఎప్పటికైతే వాళ్ళేది ఇప్పటికి వాళ్ళేది నేను ఎప్పటికీ జెర్రీ క్యాన్స్, బట్ తీసుకొని పెట్టుకుందామని చెప్పేసి తీసేసుకున్నా. తీసుకోవద్దు అని అనుకుంటే ప్రాబబ్లీ మీరు డీలర్తో మాట్లాడి ఓన్లీ ప్యానియర్స్కి పే చేస్తే సరిపోతుంది. సో 29,500. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ టాప్ బాక్స్. సో ఇన్ జనరల్గా ఏ బైక్ అయినా టాప్ బాక్స్ కావాలంటే కింద టాప్ ర్యాక్ ఉంటుందన్నమాట ఇక్కడ కింద. సో నాదానికి మాత్రం టాప్ ర్యాక్ లేకుండానే డైరెక్ట్కి టాప్ బాక్స్కి ఏదైతే ఉందో దాంతోనే ఫిట్ చేయించేశారనమాట. అండ్ విట్ ఈస్ వెరీ గుడ్, ఎవరు చేశారు ఇది? నాకు డైనామిక్ రైడర్స్ హైటెక్ సిటీలో చేయించిన అండ్ ఏ ప్రాబ్లం లేకుండా సౌత్ ఇండియా ట్రిప్ మొత్తం అయితే వెళ్ళొచ్చిన నేను కంప్లీట్ ఇలాంటి సెటప్లో. సో ప్యానర్స్ గట్టిగా ఉన్నాయి, క్వాలిటీ వైజ్ గుడ్ అండ్ వెరీ స్టాండర్డ్. అండ్ ఈవెన్ టాప్ ర్యాక్ ఈస్ వెరీ స్టాండర్డ్, చాలా చాలా బాగుంది అండ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. 8 డేస్ నేను ఘాట్లో నడిపిన, హైవేలో నడిపిన, సో దే ఆర్ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పి చెప్పాలి. సో నేను పెట్టించుకున్నవి అయితే ఇవే అనమాట.
కాకపోతే మనకి ఇంజన్ గార్డ్ దొరుకుతుంది అండ్ లెగ్ గార్డ్ దొరుకుతుంది. ఇవన్నీ ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్లో మనకి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా దొరుకుతుంది. అండ్ షోరూమ్లో అయితే ఇంజన్ గార్డ్ ఉంటుంది, 1100 2 ఉంటుంది, అది కూడా పెట్టించేసుకోవచ్చు. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి పెట్టించేసుకోవాలనుకుంటే, బట్ నేను చాలరా భయ్ నాకు ఇవి అని చెప్పేసి అనుకొని పెట్టించేసుకున్నా. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాట్ ఆల్ డీలర్షిప్స్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు కొందరు అన్నారు ఏమనంటే, నాకు హెడ్ డ్రిల్కి నేను ఎక్స్ట్రా 500 పే చేయమన్నారు షోరూమ్ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, డీలర్షిప్తో మీరు మాట్లాడుకోవాలా. సో డీలర్షిప్కి క్లియర్గా చెప్పాలా, భయ్ నేను ఇంత ఇస్తా, నాకు దీంట్లో ఇవన్నీ కావాలని చెప్పేసి మీరు మాట్లాడుకొని కొంచెం యూనో బార్గెనింగ్ అని చెప్పేసి అన్నాను. బట్ కొంచెం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, మనకి ఎక్స్ట్రా అక్సెసరీస్ కొన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నాకైతే 2.83లో చెప్పినా కదా, 1, 2, 3, 4 ఐటమ్స్ అండ్ మిగతా అన్ని ఆఫర్ మార్కెట్ అనమాట. సో ఇది మన ఈరోజు వీడియో. సో గైస్ కొంచెం ఫాస్ట్గా మాట్లాడినా అనిపిస్తే కొంచెం స్లో చేసుకోండి, వీడియోని చేసుకోవచ్చు కదా, 0.75లో పెట్టుకొని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోటో విలాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మీకు అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మస్తు మంది చూస్తున్నారు వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో చిన్న అప్డేట్, నా నెక్స్ట్ ట్రిప్ నేను యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు అడిగారు వస్తామని చెప్పేసి, తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నా వాళ్ళని. బట్ అన్ఫార్చునేట్గా నేను నెక్స్ట్ ట్రిప్ నేను మా కంపెనీ వాళ్ళతో వెళ్తున్నా, అందుకే మన సబ్స్క్రైబర్స్ని ఇన్వాల్వ్ చేయట్లే అనమాట. సో దాని తర్వాత ఇంకో ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, దాంట్లో ప్రాబబ్లీ 1 or 2 సబ్స్క్రైబర్స్ని అయితే తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. కింద కమెంట్ పెట్టండి, ఒకవేళ ఎవరికైనా రావాలి రైడ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే చెప్పండి. అండ్ రైడ్ ఈస్ గోయింగ్ టు బి అట్లీస్ట్ 4-5 డేస్, సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో I'll see you guys in the next vlog. Up to you guys, keep watching, stay tuned and subscribe. Just like, share and bye bye.